ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గుడివాడ వచ్చాం. 9వ తేదీ డిసెంబర్ 2023. అయితే ఇంటికి సంబంధించిన ప్లాన్ అనేది మనం రఘుబాబు గారికి ఎప్పుడో ఇచ్చాం. సో ఆల్రెడీ మీ అందరికీ అది తెలుసు. అయితే ఈ ప్లాన్కి సంబంధించి ఇప్పుడు ఈ ఇల్లు కట్టడం మొదలు పెట్టిన తర్వాత ఆయన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆయన క్లయింట్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎంతోమంది ఒక ఇంటికి సంబంధించిన ప్లాన్ మాకు కూడా ఒక టిప్ ఇవ్వండి అని చెప్పి ఆయనను ఎంతోమంది అడిగారు. నాయుడు గారిని కూడా అడిగారు. అయితే చాలామంది, సార్ మా పాత ఇల్లు మాకు ఇట్లా సమస్య ఉంది సార్, మరి ఏమన్నా ఆయన వచ్చి చూస్తారా, మరి ఆయన ఎంత తీసుకుంటారు అనేది మాట. సో నా ఛార్జ్ ఎక్కువ ఉంటుందండి, మీరు అది చేయలేరు, ఆయన పిలవలేరులేండి అని ఎంతోమందిని ఆయన అవాయిడ్ చేసేసారు. నేనేమంటానంటే చిన్న చిన్న అమౌంట్స్తో చిన్న చిన్న సిద్ధాంతులను తీసుకొస్తున్నారు, రైట్? అయితే ఒక ప్రాపర్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది 100% అసలు ఈ కాలంలో ఉందా లేదా అంటే అది మీకే తెలియాలి. నేనైతే ఒరిజినల్ రూల్స్ ప్రకారం వెళ్తాను. సో రఘుబాబు గారు ఒక పాయింట్ నాకు చెప్పండి, సౌండ్ బంద్ చేయండి. రఘుబాబు గారు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీ మెయిన్ ప్రశ్న చెప్పండి. ప్రశ్న అంటే చాలామంది ఇల్లు చూశాక మీరు వాస్తు సిద్ధాంతిని ఎవరిని పిలిచారు ఏంటంటే నేను హరివాస్తు అని హైదరాబాద్ నుంచి పిలిపించాను, రైట్? ఓకే. దాని తర్వాత ఏమండి అయితే రాగానే మాకు కూడా ఒకసారి చెప్పండి, ఆయన వచ్చినప్పుడు చెప్పండి, మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. ఓకే. అంత కాస్ట్ ఆఫ్ కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి, మీరు భరించలేరు దాన్ని. మరి దానికి ఇష్టమైతే పిలిపిస్తానని అంటే నేను 1,000, 2,000, 3,000 పెట్టుకునే వాళ్ళమే కానీ భారీగా పెట్టుకునే వాళ్ళం కాదు అని వాళ్ళు రాజీ పడి వెనక్కి వెళ్ళిపోతున్నారు అక్కడికి. అందువలన చాలా మందికి నేను చెప్పలేకపోయాను. అది హరివాసు గారితో చర్చిస్తే ఆయన ఇలాగా అని చెప్పేసి వీడియో చేస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రాపర్ అలైన్మెంట్, ఒక ప్రాపర్ డోర్ అలైన్మెంట్, పురాతన అంటే పూర్వం పాటించిన విధానాల ప్రకారం ద్వారాల యొక్క పాయింట్, దాని తర్వాత ఇంటర్నల్గా పొడవు వెడల్పుల డైగ్నల్, ఈ చిన్న చిన్న గోడలు ఎందుకు కట్టాము అనేది ఈరోజు మీకు చెప్పడం జరిగింది. అయితే ఇది మీకు ఏ సిద్ధాంతి దగ్గర కనిపించింది? ఒక్కళ్ళ పేరు చెప్పండి, పేరు చెప్పకుండా పర్లేదు, ఒక్కళ్ళ దగ్గరనే కనిపించింది అది అన్నా చెప్పండి. ఏ సిద్ధాంతి దగ్గర కనపడతాం అనేసరికి అంటే హరివాస్తు దగ్గర ఉన్న దారం పోగు కూడా తేడా లేకుండా కట్టాలి అన్న ఆలోచన ఈ ఈశాన్య గుమ్మాలు పెట్టే సిద్ధాంతుల దగ్గర అంత లోతైన ఆలోచన లేదు వాళ్ళ దగ్గర. ఇది ఏంటంటే ఇది కట్టినాక దీని ప్రభావం ఈ మధ్య గుమ్మాలు, ఈ కొలతలు, ఈ ఒక చిన్న దారం పోగు తేడా లేకుండా కట్టితే దాని ప్రభావం ఏంటి ఉంటుందో అనేది కూడా నేను కొంత చూశాను. నాకు కొంత దాని వలన ఉపయోగం కూడా కలిగింది. నాకు కొన్ని పెద్ద సమస్యల నుంచి కూడా బయటకు వచ్చాను నేను. అందువలన ఇది కరెక్టే, 1 లక్ష 2 లక్షలు పోయినా కూడా దీన్ని చేయించుకోవడం ఉత్తమమైన మార్గం అనేది నాకు ఒక అవగాహన వచ్చింది. ఎన్నో జీవితంలో ఎన్నో ఒక హాస్పిటల్కి వెళ్తే 5 లక్షలు అవుతాయి 10 లక్షలు అవుతాయి. నేను లోగడ నాకు చిన్న వయసులో ఉండగా ఒక 28-29 ఏళ్ళ వయసులో ఒక రెంటెడ్ హౌస్లోకి వెళ్ళాను. రెంటెడ్ హౌస్లోకి వెళ్తే బాత్రూంలోకి అదే మెయిన్ దాని పేరేంటిది 2వ బెడ్రూమ్ గోడలోకి బాత్రూమ్ లాక్ కట్టారు, బయటది సగం లోపలికి సగం. మాకు వాస్తు అంటే ఏమో తెలియనక మేము ఆర్థికంగా చాలా దెబ్బతినిపోయాం. అంటే వాస్తు ప్రభావం ఎంత ఉంటుందని ఆ రోజున అర్థమైంది. అప్పటి నుంచి ఆ వాస్తు మీద అవగాహన తెచ్చుకుంటూ మనకు తిరుపతి మేస్త్రి గారు పరిచయం అయ్యాక ఇలాగే పెట్టాయని ఇంకొక ఆయన మాకు దగ్గరలో ఎలమరలో ఉంటే ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఆయనకన్నా కూడా తర్వాత ఈయన హరివాస్తు గారు యూట్యూబ్లు చూశాక ఓహో ఇంత ఇంకా ఇంత నిక్కచ్చుగా తీసుకోవచ్చు అనేది తీసుకుని మనకి కొద్దిగా పెద్ద అమౌంట్ అయినా కానీ పర్లేదని చెప్పి రమ్మని మనకు కావలసిన విధంగా మనం చేయించుకున్నాం. రైట్. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను 50,000 తీసుకున్నా, 1 లక్ష రూపాయలు తీసుకున్నా సెకండరీ, హాస్పిటల్కి 10 లక్షలు అయింది కదా. అయింది. మరి 10 లక్షలు పెట్టడానికి సిద్ధమైన వ్యక్తి అదే వాస్తు దోషం నేను సెట్ చేసి 5 లక్షలు ఇస్తారా? ఎవరు కదా, మీరు డాక్టర్ కాదు. మీరు నేను ఆయుర్వేదిక్ డాక్టర్ యాక్చువల్గా ఒరిజినల్ గా నేను ఆయుర్వేదిక్ డాక్టర్ ని ఫస్ట్ వాస్తులోకి వచ్చి మళ్ళీ ఆయుర్వేదంలో వెళ్ళి అది నేర్చుకొని దాన్ని సర్టిఫికేట్ కూడా తీసుకొని ప్రాక్టీస్ చేసి మళ్ళీ నాకు సెట్ కాక మళ్ళీ వాస్తులో వచ్చాను. యాక్చువల్ ఒరిజినల్ సిస్టమ్ అయితే అండి, మీరు చెప్పిన ఇదనేది ఏంటంటే అది ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తారు. ఆ ఇబ్బందిని బట్టి వాళ్ళకి ఇది డాక్టర్ 5 లక్షలు కాదు 10 లక్షలు అంటే ఏదో ఒకటి అమ్మేసి అయినా తీసుకెళ్ళి అక్కడ పెడతాం. కాకపోతే ఈ వాస్తుగా వచ్చేసరికి ఏమవుతుందంటే ఈజీగా తీసుకుంటారు.
ఈజీగా తీసుకుని మా బావగారు కూడా ఒక ఆయన ఇలాగే ఒక బిల్డింగ్ కట్టాడు ఒక 12-13 ఏళ్ల క్రితం. అది లాస్ట్కి 12 ఏళ్ల తర్వాత మరణానికి వెళ్ళిపోయింది అనమాట. మరణానికి వెళ్ళిపోయి చెల్లి అనాథలాగా మారింది. అందువలన వాస్తు మీద భయం ఉంది. ఆ వాస్తు అంటే ఏంటో జాగ్రత్తగా చేయించుకోవాలన్న పరిజ్ఞానం ఉంది. వాస్తు గురించి ఎప్పుడు ఆలోచిస్తూ మనం అంటే ప్రతిదీ కూడా మన కాపీ మెషిన్ వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళు చేసే దానిలో తప్పు ఉంటే సైలెంట్గా కూర్చుని మనం నిదానంగా చెప్పి చేయించుకుంటే వాళ్ళకి ఇసుకు లేకుండా మందు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదో కనపడంగానే రయ్యో మీద పడిపోయి ఇది తప్పులు ఇది ఇలా చేసావు అలా చేసావు అనుకోకుండా ఆ పరిజ్ఞానం కనుక్కుని నిదానంగా మనం దాన్ని చేయించుకుంటే మన ఇల్లు పర్ఫెక్ట్గా వస్తుంది నా ఉద్దేశం. రైట్. ఇప్పుడు అసలు ఇల్లు ఎలా కన్స్ట్రక్షన్ అవుతుందో కూడా మీకు జనరల్గా ప్రాపర్ గా మీరు చూడలేదు, మీకు తెలియదు. ఈ రోజు మీకు ఈ పాయింట్స్ అన్ని చూపించిన తర్వాత అసలు మీకు ఏమనిపించింది? పాయింట్స్ అన్ని చూశాక అందమైన మనిషి ఎలా ఉంటాడు, మంచి భుజాలు, మంచి బొగ్గలు, మంచి నుదురు, మంచి కళ్ళు, మంచి ముక్కు, మంచి నోరు, మంచి కంఠం కూడా బారుగుండాలి. ఆడవాళ్ళు అన్నం రావాలంటే కంఠం కూడా బారుగుండాలి. అలాగే మాకు ఎదురున్న పోర్ట్ఫో కూడా అలాగే బారు వచ్చి ఆ ఇంటికి రెంటెడ్ ఇచ్చే ఇల్లు కూడా ఇంత పోర్ట్ఫో పెట్టవచ్చు అనేది మా దగ్గరే వచ్చింది బయటకు. అది ఇంకెక్కడన్నుందా? ఇంకెక్కడా కనపడలే మాకన్నా. అందువలన దీన్ని ఆహ్వానించిన తగిన వాస్తు ఇది ఎవరైనా ఆహ్వానించవచ్చు, దాని వలన మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. రైట్. ఇది అయిపోయింది. ఇప్పుడు మీ లెక్క ప్రకారము నేను ఒక్కొక్క బెడ్రూమ్ ఇంతే ఉండాలండి అంటున్నా, ఒక టాయిలెట్ ఇంతే ఉండాలండి అంటున్నా. అవునవును. మీరేమో నాకు పూజ గది సరిపోవట్లేదు, కొంచెం జరపాలండి, 2 అడుగులు జరపవచ్చా అంటే లేదండి జరపకూడదు, జరిపితే 4 జరపాలి, లేకపోతే 2 అయితే జరపొద్దు, లేదంటే అంతే ఉండాలి అని చెప్తున్నాను. అవునవును. అయితే అసలు మనం గోడలు ఎందుకు ఎక్కడ కడుతున్నాము, ఎలాంటి గ్రిడ్స్ మీద కడుతున్నాము, ఎలాంటి ఎనర్జీ లైన్స్ మీద కడుతున్నాము, మనకు తూర్పు నుంచి పడమరకు ఉత్తరం నుంచి దక్షిణానికి టోటల్ ఇటు ఒక 10 ఎనర్జీ లైన్స్ ఉంటాయి ట్రావెలింగ్ లో, అట్లనే ఇటు 10 ఎనర్జీ లైన్స్ ఉంటాయి. ఈ ఎనర్జీ లైన్స్ మీదనే మనం గోడలు కట్టడం వల్ల ఆ యొక్క గోడలలోని ఎనర్జీ మొత్తం కూడా ఈ గోడల్లో నుంచి ట్రావెల్ అయ్యి బిల్డింగ్ మొత్తం ఒక రకమైన ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. అయితే ఒక ప్రాపర్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్ తెలిసిన వ్యక్తికి మాత్రమే ఈ విషయాలు అవగాహన ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉండదు. ఇప్పుడు ఏ కారణం చేత అసలు ఈ బెడ్రూమ్స్ అలైన్మెంట్స్ ఇవన్నీ మేము ఇంత పక్కాగా తీసుకుంటున్నాము, ఎందుకు ఆ మూలలు వదిలేస్తున్నాము, ఇవన్నీ మీకు ఇప్పుడు ప్రాక్టికల్ గా నేను చూపించాను. అవునవును. 8 నెలల తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన ప్లాన్ తీసుకుని 8 నెలల తర్వాత ఈ రోజు మీకు చూపించాను, నేను ఎవరికి చూపించాను? అవునవును. మీకు చూపించి ఒక క్లారిటీ ఇచ్చాను. అది ఎంత అలైన్మెంట్ లో వెళ్తున్నాం మేము? అదే చెప్తున్నాను. చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు హరిగారు చెప్పిన వాస్తు ప్రతి ఆడవాళ్ళ చేతుల్లోనూ ఉంది. అది ఆడవాళ్ళ చేతుల్లో ఎందుకు ఉందని అంటే సంక్రాంతికి 16 చుక్కలు, 8 చుక్కలు, 32 చుక్కలు, 48 చుక్కలు అని పెడతారు. ఇక ఏ చుక్క తప్పించి మధ్యలో అడ్డంగా గీసినా ఆ ముగ్గు అందం పోద్ది. అలాగే ఇది గడ ప్రతి చుక్క ఇక్కడి నుంచి ఇన్ని అడుగుల నుంచి 6 సెంటీమీటర్లు, 3 అంగుళాలు అన్న పరిజ్ఞానంలో ఒక్కొక్క కాలు తయారు చేసుకుంటూ వెళ్తే అదే కాలు మీద అందమైన ఇల్లు తయారు చేయాలనేది అది అది తప్పకోకుండా చేసిన ఇల్లే ఇది. అర్థమైందండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు కూడా కాళ్ళు చేతులు ఇవన్నీ అందంగా ఉండాలి కాబట్టి ఒకే లెవెల్లో చక్కగా అన్ని లాగి ఈ పాయింట్లోనే ఇది కట్టాలి, ఈ పాయింట్లోనే ఇది అడ్డదిడ్డంగా కట్టకూడదు అనేది దీనిలో అర్థమైన ఇవాళ జరిగిన చర్చలో మాకు అర్థమైన చర్చ. ఇంతవరకు అసలు మీకు ఎప్పుడైనా చెప్పాను ఈ మాట? ఎవరు చెప్పలేదు. నేను చెప్పానా? నేను చెప్పలేదు. పోనీ ఇప్పుడు నేను మీ దగ్గర హెవీ ఛార్జ్ తీసుకున్నా అంతా ఓకే అయిపోయింది, మీరు సాటిస్ఫైడ్, నేను సాటిస్ఫైడ్. ఇప్పుడు నేను ఎందుకు ఆ ఛార్జ్ తీసుకొని ఇంత ప్రాపర్ అలైన్మెంట్ చేశాను అనేది కూడా మీకు చెప్పేశాను. ఇప్పుడు నా ఛార్జ్ మీకు చిన్నది కనిపించిందా, పెద్దది కనిపించిందా? అది 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 ఏంటంటే దిక్కు లేకపోతే దిక్కులో నడవం అయిపోతా ఉంటారు జనరల్ గా. అయితే దిక్కులన్నీ పర్ఫెక్ట్ గా చూపించి మనం అన్ని విధాల శ్రేయోభిలాషులుగా మనం అంటే వాళ్ళకి శ్రేయోభిలాషులు మనం కనపడాలి అనే ఉద్దేశంతో ఇట్లాంటి 1 లక్ష 2 లక్షలు అనేది పెద్ద ఆఫ్టర్లేనని చెప్పేసి అనిపించింది నాకు కూడా. రైట్. ఓకే. ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్తాను జనరల్ గా, ఏదైనా ఒక ఇల్లు. నేను రీసెంట్ గా ఇక్కడ అంటే మడకసిర మన హిందూపూర్ దగ్గరకు వెళ్ళాను, ఇల్లంతా గమనించాను. ఆ ఇంటికి మొత్తంలో కేవలం ఒక 2 గోడలు డిటాచ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఆయనకి నేను అది చెప్పొస్తే గింత చెప్పడానికి మీరు హైదరాబాద్ నుంచి వచ్చిండ్రా అంట. ఆయనకి ఇంకో సిద్ధాంతిని పిలిపించిండు, ఈ ఇల్లు మీది చిన్న 3 రూములు ఉందండి, 9 రూములు వేసుకోండి, మీకు మంచి అభివృద్ధి జరుగుతుంది అంటే ఇది కట్టడానికి ఎంత అయిందంటే 25-30 లక్షలు అయిపోతుంది అని చెప్పాను. నేను చెప్పింది 1000 రూపాయలు. మీరేం చేస్తారండి? 1000 రూపాయలు దాన్ని సరిగ్గా చూసుకుంటాం కదా, చెక్ చేసుకోండి. అదే రిజల్ట్ రాకపోతే అప్పుడు మాట్లాడండి, మాట్లాడదాం.
నాతో కాదు, అప్పుడు ఎవరితో మాట్లాడి మీరు మాడిఫై చేసుకోండి. నేను చెప్పిన 1000 రూపాయలు లేదు, 20 లక్షల ఆలోచన చేస్తే నేనేం చేయాలి? నాతో ఆర్గ్యుమెంట్ అనమాట. ఒక సాధారణ సిద్ధాంతికి నాకు తేడా లేకపోతే, ఇప్పుడు ఆయన 1000 రూపాయలు 2000 తీసుకొని నేను ఒరిజినల్ శాస్త్రాలను తమిళనాడు వెళ్ళి తమిళనాడులో ఒక వ్యక్తి దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నాం, దానితో పాటుగా మహారాష్ట్ర వెళ్ళి చాలా విషయాలు తెలుసుకున్నాం, గుజరాత్లో ఒక వ్యక్తి దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నాం, ఇవన్నీ మళ్ళీ అధ్యయనం చేసి పుస్తకాల్లో ఏం రాశారు, అసలు వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ఏంటి, స్థాపత్య వేదంలో ఏముంది, సో ఇవన్నీ కూడా మేము అవగాహన తీసుకొని ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్ ప్రకారం ఏ విధంగా ఒక ఇంటి నిర్మాణం కట్టాలి, సమస్యలే లేకుండా ఎలా ఉండాలి, నేను 100% అని చెప్తాను. మొన్న ఒక పనికి మాల వీడియో చూసిన, ఆయన ఇన్ని రూల్స్ పాటిస్తాడంటే 5% ఇస్తాడంట అని చెప్పారు. అంతా కూడా తెలివిలేని మాటలు, అంతా కూడా తెలివిలేని మాటలు. ఎట్లా అంటే ఎట్లా మాట్లాడతారు? అయితే 100% ఎవరు కట్టగలుగుతారో చూపించండి. ఒక్క ఇల్లు చూపిస్తే నా హరివాస్తు మొత్తాన్ని నేను వదిలేస్తా, ఛాలెంజ్ అండి. ఒక్కటే ఇల్లు 1% తగ్గినా నేను, మీరు ఏ బిల్డింగ్ చూపించండి దానిలో ఆధారాలతో నేను మీకు శాస్త్రంలో ఈ విధంగా ఉండడం తప్పు దోషం అని నేను చూపిస్తాను, నేను చూపిస్తానండి 100% అని. ఒక్క బిల్డింగ్ చూపిస్తే చాలు, నా హరివాస్తు ఛానల్ నేను కూడా పక్కకి తప్పుకుంటా. నేనైతే సిద్ధం, ఏమండి ఓపెన్ గా చెప్తున్నా, నేను క్లియర్ గా చెప్తున్నా, 5% వాస్తు నేను ఇస్తాను అని ఎవరు వచ్చి చెప్తారో చూపిద్దాం. ఎవరు చెప్పరు 100% ఇచ్చేస్తామనే చెప్తారు. నేను ఇన్ని పాటిస్తున్నానండి, మీకు తలకాయ నొప్పి మీకు కాదు, ఆయనకు తలకాయ నొప్పి ఉంటది. ఇది నా రూల్స్ ప్రకారం కడతానంటే నాతో ఉన్నాడు ఆయన. ఈరోజు నాతో ఎంత మంది ఉన్నారండి? అవును, ఎవరు లేరండి, ఎక్కువ లేరు. ఏదో అక్కడ ఎక్కడన్నా ఎక్కడన్నా మనం వెళ్తున్నాం, వెళ్తే వాళ్ళతో మాట్లాడుతున్నాం, బాబు బాగా కడితే ఓకే నేను వీడియో పెడతా అంట నీ పేరు మీద, రైట్ ఓకే, బాగా కట్టకపోతే తిట్టు వస్తా, ఇద్దరిని పీకి కూడా పడేసినాం. 8 మంది ఒక ఇంటికి మారండి, 8 మంది. ఈయన మీకు గుడివాడలు ఉన్నాడు కాబట్టి మీ అదృష్టం ఆయన, అది నేను క్లియర్ గా చెప్తా. ఇది మీకు అర్థమైందా ఈ రోజు? అర్థమైంది. క్లియరా? ఇప్పుడు ఓ సాధారణ వ్యక్తి లాగా నేను 1000 రూపాయలు 2000 తీసుకొని ఎట్లా ఉండగలుగుతానండి? ఉండలేరు కదా. మీకు క్లియరా? ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను మొత్తం పబ్లిక్ కి, అంటే మా ప్రేక్షకులకు వాస్తు చూపించే వాళ్ళకి ఒక్క బెనిఫిట్ గురించి చెప్తాను ఈ రోజు, అది మీకు కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది. నేను ఒక్కరి కోసం వస్తే 100% అయితే ఎక్కువనే నా ఛార్జ్ ఉంటుంది, అది క్లియర్ కట్. మీరు ఒక 10 మంది 20 మంది 30 మంది గ్యాదర్ చేయండి, 10,000 15,000 20,000 ఎంతో కొంత మాట్లాడుకుని నేను వస్తాను. మళ్ళీ ఒక మనిషికి 10,000 12,000 15,000 మీరు ఎంత మంది ఎక్కువ గ్యాదర్ అయితే దాన్ని బట్టి నేను చేస్తాను. ఇప్పుడు మీరు సాటిస్ఫైడ్ ఈ మాట కన్నా? ఆ మాటకు సాటిస్ఫాక్షన్. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడో ట్రావెల్ 200 కిలోమీటర్ వెళ్ళి ఒకటి చేసి అక్కడ నుంచి ఎక్కడికో వెళ్తాను, అట్లా ట్రావెలింగ్ ఉంది. కనీసం ఇప్పుడు ఈ తుఫాన్ మొత్తంలో కూడా నేను తిరుగుతూనే ఉన్నానండి. అవును, చూసారా మీరు? మీరు చూసారా వైజాగ్, విజయనగరం, రాజం, బొబ్బిలి ఏరియా, మళ్ళీ అక్కడ ఏదో ఊరు అరకు, అరకు వ్యాలీ కూడా అంత భారీ వర్షంలో తుఫాన్ అని చెప్పినా తిరిగినోడి నేను. ఒకసారి పోతే పోలీస్ వాళ్ళు ఆపేశారు, అక్కడ పోనివ్వలేదు, మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాం. అవునవును. మరి ఎట్లా అండి, నేను వెళ్తున్నా కదా ఇంత తిరుగుతున్నా, నా బెనిఫిట్ నాకు వస్తుంది, మరి అంత దూరం రావాల్సిన నాకేమొస్తుంది? మీరు వీడియో పంపించండి, ఆన్లైన్ లో చెప్పే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను వచ్చి ఫిజికల్ గా అంతా చూసి ఏ చిన్న మార్పు చేస్తే వీళ్ళకి బాగుంటుంది, నేను అది మాత్రమే ముట్టుకుంటాను, అది మాత్రమే ముట్టుకుంటా. ఇల్లు మొత్తం పీకి పందిరేసి ఇది మొత్తం పగలగొట్టు అది మొత్తం పగలగొట్టు కాదు, వీటన్నిటికీ బదులుగా నేను ఇంకో ఆప్షన్ కూడా ఉందండి, ఒక ఆయాది గణితం ప్రకారం బిందే కొలత ఇస్తా, వాటర్ తాగండి, రిజల్ట్ చూసుకోండి. ఇంకేం కావాలి? మీ ఇల్లు వాస్తు ప్రకారం లేదు, రైట్, క్లియర్. లేకపోతే అట్లీస్ట్ ఒక ఇంటికి గణితం ఎలా కడతామో అలాగే ఒక బిందె గణితం కట్టి అందులో వాటర్ పోసుకొని ఒక చెక్క మీద పెట్టి ఆ వాటర్ తాగినా చాలు. ఇంకేం కావాలి? వాస్తు దోషాలు మీకు ఇంపాక్ట్ కావు, దోషం ఉంటుంది మీకు ప్రభావం చూపించు. ఒక తావీజ్ లాగా పోనీ, ఇదే మా 1 కోటి రూపాయల 2-3 వేలు పెడితే బిందే కొలత చేసినా నా ఛార్జ్. ఇప్పుడు మీ ఛార్జ్, నా ఛార్జీల గురించి మీరేమంటారు చెప్పండి. ఛార్జీల గురించి నేనేమంటలేదండి అక్కడ, దాని పేరేంటంటే ఇష్టం లేని వాళ్ళు మాకు ఎక్కువ అంటారు, నాకు ఇష్టమైంది కాబట్టి అది ఎక్కువ అనుకోకుండా నేను ఖర్చు పెట్టుకోవడానికి రెడీ అయ్యాను. అర్థమైందా మీకు? అర్థమైంది కదా. ఎక్కువ అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? అదే అదే చిన్నదే అంటే ఇక్కడ
ఇక్కడ ఆగండి, నన్ను కన్ఫ్యూజన్ చేసింది, అర్థమైందా? ఇక్కడ ఎక్కువ అనుకోవటానికన్నా కూడా, ఎక్కువ అనుకోవడానికి కూడా కొన్ని రకాలు ఉంటాయి. అరటిపండు ఉంటుంది ఎప్పుడు ఆ రూపాయి 2 రూపాయలే ఉంటుంది, యాపిల్ ఉంటుంది 12 రూపాయలు ఉంటుంది, అర్థమైందండి? అదే అవకాడా, దాన్ని అవకాడా కాయ ఉంటుంది 120 రూపాయలు ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ 120 రూపాయల్లో ఎన్ని విటమిన్లు ఉంటాయంటే మనిషికి బైకుల దగ్గర నుంచి కండ్ల దగ్గర నుంచి అన్నిటికీ సరిపడా అవకాడలో ఉంటాయి విటమిన్స్. అందువల్ల ఎగ్జాంపుల్ అర్థమైందండి, ఆ అలాంటి విటమిన్స్ అన్నీ కూడా మన హరివాసు దగ్గర ఉన్నాయి కాబట్టి అది నాకు ఎక్కువ అనిపించలే. అరటి పండుని 120 పెట్టి కొనాలంటే బాధేస్తుంది, అవకాడ కొన్నాను కాబట్టి 120 అనిపించలే నాకు. అక్కడ మంచి ఎగ్జాంపుల్, అరటి పండు 2 రూపాయలు అయితే అది కూడా చెప్తా, అది అది అవకాడా, అవకాడా కాయ కొనుక్కుంటే దానిలో లేని విటమిన్ ఉండదు, అర్థమైందండి? మనకి నరాలు వీక్నెస్ గా ఉన్నాయనుకోండి, అశ్వగంధ తాగితే, అశ్వగంధ తిన్నాం అనుకోండి, నరాలన్నీ బాధపడతాయి. అలాగే అశ్వగంధ కాకోకుండా నేనేదో దాన్ని ఏమంటారు మీరు తాగుతారు ఏంటది, ఆ షోడా బండి కఠోరా తాగుతాం, ఒక రోజు పనిచేస్తుంది. అశ్వగంధ లాంగ్ టర్మ్ పనిచేస్తుంది. ఏదైనా లాంగ్ టర్మ్ పనిచేసే వాటిని ఎదుర్కోవటం ఉత్తమమైన మార్గం అది. ఎందుకు అంత ఫీజు అంటే మీకు 5 లక్షలు కాదు 10 లక్షలు ఇచ్చిన చాలా తక్కువ తక్కువ అన్న. ఇప్పుడు మీకు ఏమనిపించింది దానికి? దానికి ఏంటంటే తిరుపతి మీకు కాదు, నాకు ఈ తిరుపతి మేస్తో వర్క్ చేయించాలన్న మొదట్లో మాకు బాగా పరిచయం అయిన ఆయనే, 10 ఏళ్ల క్రితమే పరిచయం అయిన ఆయన, ఈయన ఉన్నాడు ఈయన పిలవాలి అనే ఆలోచన మాకు రాలేదు. ఈయన కట్టిన బిల్డింగ్ దగ్గరికి ఆయన ఎవరో నన్ను భోజనాన్ని పిలిచారు. భోజనాన్ని పిలిస్తే ఈయన సడన్ గా అక్కడ ఉండటం మూలాన, సరే ఈయన సుదీర్ఘమైన అనుభవం 100, 200, 300 బిల్డింగ్లు కట్టున్నాడు, ఈయన సలహాతో బిల్డింగ్ కట్టుకుంటే కరెక్ట్ గా వస్తుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి ఆయనకు ఒకటే మాట చెప్పా, నాకు దీని మీద అవగాహన లేదు, నువ్వు జాగ్రత్తగా కట్టు, నువ్వేం చెప్తే అది చేస్తానని చెప్పేశాను. అట్లాగే 2-3 సిద్ధాంతులు మాకు దగ్గర, ఎలమర దగ్గర కూడా ఇలాంటి కట్టే, ఇలాగ పెట్టే సిద్ధాంతి ఉన్నారు, కానీ ఆయన కట్టిన 2-3 బిల్డింగ్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఫెయిల్యూర్స్ కూడా చూసుకున్నాను నేను. విదేశంలో ఒక ఆయన సూసైడ్ కూడా చేసుకున్నాడు ఆయన దానిలో. ఇలాంటివన్నీ మళ్ళా ఈయన ఎక్కడ కట్టాడు ఏంటి అనేది నా అబ్జర్వేషన్ ఏం చేసుకున్నాక కొద్దిగా దాని మీద ఇంట్రెస్ట్ తగ్గించాను. తర్వాత హరివాస్తు వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత తర్వాత మెసేజ్ చెప్పేది కరెక్ట్గానే ఉంది కదా, అయితే 1 లక్ష అంత ఎక్కువ తెలియ అమౌంట్ అని చెప్పేసి పర్చేజ్లో సరి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దాన్ని నేను ఆహ్వానించి అప్పుడు హరిగారిని పిలిచి తిరుపతి మేస్త్రి మాట ప్రకారం వాళ్ళిద్దరు మాట ప్రకారం బిల్డింగ్ కడుతున్నాను. దాన్ని నాకు దీని మీద పెద్దగా అవగాహన లేకపోయినా వాళ్ళిద్దరిని నమ్మేసి దాని ప్రకారం నడుస్తున్నాను. దాని వలన నాకు జీవన మరణ సమస్య అంటే ఒక ప్రశ్న, ఒక ఎలాంటి ఇష్యూ అంటే దాన్ని ఏ విధంగా చెప్పాలంటే అదే మా నాకు ఒక పెద్ద సమస్యలు వచ్చి నేను బయటకు వచ్చేదాన్ని అదే పరిస్థితి. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్ అయిందా? అయిందా? ఓకే, ఇప్పుడు మీ ప్రకారం అయితే నేను చెప్పింది కరెక్టే కదా, అరటిపండు దగ్గర 100% అంటే ఒకటండి, సాధారణ సిద్ధాంతి మీ దగ్గర, మీరు ఎవరి దగ్గర కన్నా వెళ్ళండి, ఒక పేపర్ లో అట్లా గీసేసి ఇక్కడ డోర్ పెట్టేసండి, ఈశాన్యంలో డోర్, ఇక్కడ కిచెన్ పెట్టేసి పెంచుకోండి అంటారు, అంతే పెంచుకోండి అంటారు, అయిపోయింది ఇదే మాట కదా. అవును, నేను ప్రాపర్ అలైన్మెంట్స్ లో వెళ్ళాలంటే నేను ఎంత కష్టపడాలి? మిమ్మల్ని సంజాయించి లేదండి, ఇంత ఉంటేనే బాగుంటుంది అని ఇన్ని చెప్పాలి కదా. అవునవును, ఇది కష్టం ఎక్కువనా? కష్టమే కదా. ఇప్పుడు అర్థమైందా కాన్సెప్ట్? సో ఇప్పుడు మీరు, మీకు ఎవరైతే అడిగారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారో ఇక మీరు చెప్పేసాడు, రైట్? క్లియర్? ఇంకేమైనా చెప్తారా? చాలు చాలు సార్, రైట్ అండి. సో ఛార్జీల విషయం చాలా మంది మాట్లాడారు కదా, హరివాస్తు ఎందుకు స్పెషల్, ఈ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.